మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రీపోలింగ్ జరుగుతూ ఉంది. గుంటూరు వెస్ట్ తోట చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచున్నటువంటి ఈ 244 బూత్లో రీపోలింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారన్న ఇన్ఫర్మేషన్తో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మాతో పాటు మేము మీడియా 99 టీవీని కూడా తీసుకొచ్చాము. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతూ ఉన్నారు. సో ఆ విషయాన్ని మేము పోలీసులు కూడా చెప్తా ఉంటే వాళ్ళు మా మీదకి, అంటే మా కార్యకర్తల మీదకి, మా మీద కూడా వాళ్ళు రుబాబు చేసి దౌర్జన్యానికి పాల్పడి లాస్ట్కి టీవీ 99 కెమెరాని నేలకేసి బాధపడేశారు, నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. ఇది నిజంగా హేయమైన చర్య, దారుణమైన చర్య. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉందని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే అరాచకాలకు పొంతలేదు. మొన్నే ఆల్రెడీ రీపోలింగ్ జరిగింది, మళ్ళీ కూడా రీపోలింగ్ జరుగుతున్న దాన్ని ఎంతో జాగ్రత్తగా చూడాల్సిన పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదని మేమందరం చెప్పగలం. నిజంగా ఇది చాలా దారుణం అండి. మేమందరం కూడా వెళ్ళి ఎవరైతే డబ్బులు పంచుతున్నారో వాళ్ళని నిలదీయడానికి మేము వెళ్తే వాళ్ళ కెమెరాలు కూడా పగలగొట్టే స్థాయికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారంటే ఎంత దారుణమో మీరు అర్థం చేసుకోవచ్చు. నాతో పాటు మేమందరం కూడా తిరుగుతూ ఉన్నాం రోడ్డు, ఇంకా మా కార్యకర్తలందరూ లోపల ఉన్నారు. పోలీసులతో కూడా మేము మాట్లాడటం జరుగుతూ ఉంది. అక్కడికి వచ్చారు డిఎస్పీలు, వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. అయినా కూడా వాళ్ళ అరాచకాలకి, దారుణాలకు మాత్రం ఎగలతెడుపు లేకుండా జరుగుతూ ఉంది. ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. సరే మీరు మాట్లాడండి, ఒకసారి చెప్పండి. ఇది చాలా దారుణం అండి. ఇది 244 బూత్లో 23వ వార్డులో అందరూ టీడీపీ వాళ్ళు ఇంటి ఇల్లు తిరిగి 1500 రూపాయల డబ్బు ఇంటికి ఆడవాళ్ళకి చీరలు పంచుతున్నారు. ఈ విషయం తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ వస్తే వాళ్ళందరినీ చెల్లాచెదరులు చేసి పోలీస్ వాళ్ళు తెలుగుదేశానికి వాళ్ళ కార్యకర్తలకు సపోర్ట్ చేస్తా, ఒత్తాసు పలుకుతా, చాలా చాలా వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తిస్తా. వార్డుల్లో టీవీ వాళ్ళ మీద ఎదురు తిరిగి ఎదురుదాడి చేసి వాళ్ళ కెమెరాలు పగలగొట్టి రేపు జరిగే ఎలక్షన్ మీద మళ్ళీ భయభ్రాంతులు కలిగిస్తున్నారు. దీని మీద కలెక్టర్ గారు స్పందించి రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఎవరైనా సరే ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా ఆలోచించండి ఒకసారి. ఒక ఛానల్లో అన్యాయం జరిగితే మీరు అందరూ కూడా ఎంతో కలిసికట్టుగా ఉంటారు. అందరూ జర్నలిస్ట్ సోదరులు, మీరు ఎవరైనా చూస్తూ ఉన్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా రిపోర్ట్ చేయండి, ఇన్ఫామ్ చేయండి. టీవీ 99 కెమెరాని వాళ్ళు పగలగొట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ 23 లైన్లో 40 దగ్గర జరుగుతూ ఉంది ఇదంతా. సో ఇదంతా దారుణం. దయచేసి జర్నలిస్ట్ సోదరులు అందరూ రావాలని, దీన్ని మాత్రం తీవ్రంగా ఖండించాలని చెప్పి మేమందరం మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇక్కడ జరిగే అన్యాయాలు తప్పకుండా మేము ప్రజల దృష్టికి తీసుకొస్తాము, కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తాము. తీసుకెళ్ళి మీరు జరిగే తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలను మాత్రం మేమందరం బయట పెడతామని చెప్పి మాత్రం చెప్పగలుగుతూ ఉన్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.